ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో జరిగింది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మీదికోట స్వామి నాలుగు కన్వర్షన్ అన్ని నాలుగు గుంటలు వేయించుకున్నా. దానిలో ఒక గుంట మా నాన్న, మూడు గుంటలు నేను. నేను కలిసి ఇద్దరం కలిపి కట్టుకుంటున్నాం ఇల్లు. అప్లై చేశాం, నా నాలుగు కన్వర్షన్ చేసినాక అని అప్లై చేశాం. అప్లై చేస్తే ఏదో ఒక ఏదో పెండింగ్ ఉంది, ఇంకొక ఆయుధం కావాలి, ఇంకొక ఆయుధం కావాలి, ఇంకొక ఆయుధం కావాలని నాలుగు ఏళ్ళు జరుపుకుంటూ వచ్చారు. మధ్యలో మేము ప్లాను తీసుకున్న ప్లాన్ అది నడవది ఫెయిల్ అయితే అంటే సరే సార్ నో ప్రాబ్లం, దాన్ని మేము రీఎడిట్ చేస్తామని రీఎడిట్ చేసినాం. లాగిన్లకు సార్ సార్ లాగిన్కి వెళ్ళింది. ఇదంతా అయినాక లేడ ఎంపీఓ సారు ఎంపీఓ పల్లిమక్తకు వచ్చిండు. వచ్చి నువ్వు పర్మిషన్ లేకుండా కాడుతున్నావు, కూల కొడతావు అంటే సార్ నేను పర్మిషన్ తీసుకున్నా, తీసుకున్నా కానీ ఎడిట్ చేయడానికి టైం పడుతుంది సార్ నాకు, నేను ఎడిట్ చేస్తా, ఒక రెండు రోజులు టైం ఏంటి అని తీసుకున్నా, టైం తీసుకున్నా, రెండు రోజులు టైం తీసుకునే కంప్లీట్ చేసినాయి. మధ్యలో జరిగింది అయితే నాకు రెండు సమస్యలు ఉన్నాయి. ఈ నెల రోజుల నుంచి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆ డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు. సెక్రటరీ సార్ జగదీశ్వర్ సారు సార్ పర్మిషన్ ఇవ్వట్లేదు, నాకు డాక్యుమెంట్ ఇవ్వట్లేదు. అక్కడ ఇది ఒక సమస్య నాకు. జేజీబీ తోటి గుల కొడతానే సరే నాకు బాధ అనిపించింది. అంటే అన్ని కరెక్ట్ ఉండి అన్ని పర్ఫెక్ట్ ఉండి అమాయకులు పర్మిషన్ తీసుకోవడానికి ఇన్ని నెలలు పడుతుంది, ఇంత సమయం పడుతుంది. అక్రమంగా కట్టడం వాళ్ళు అక్కడనే ఉన్నారు, మా చుట్టే ఉన్నారు. అక్రమంగా కడుతూ రూపల దేవయ్య అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ, కడుతుండు అక్రమంగా కడుతుండని చెప్పకున్నప్పటికీ అక్కడ ఆయన పేరు మీద లేదు, ఆయన కడుతుండు కానీ ఆయన పేరు మీద లేదు, అసైన్ లైన్ కడుతుండు. దానికి ఏం జరిగిందో మాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేనిపడికి ఇలాంటి వాటిని పట్టించుకుంటలేరు. మా అన్ని పర్ఫెక్ట్ ఉండి అన్ని ఉన్న వాటిని అధికారులు పట్టించుకొని ఇవన్నీ చేస్తారు. పట్టించుకుంటే మంచిదే కానీ కరెక్ట్ చేయాలని అన్ని తిరిగినా అన్ని చేసినా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు. కాబట్టి దయచేసి నా చిన్న వినపం ఏంటిదంటే దయచేసి అధికారులు అన్ని సరిగా ఉన్న వాటిని వాళ్ళు అమాయకులు ఇబ్బంది పెట్టకండి. అక్రమంగా ఉంటే మీరు ఏమైనా చూసుకోరు కానీ దయచేసి అన్ని సరిగా ఉన్న వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడితే మాత్రం ఇలాంటి అవమానాలు తప్పవు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, అందరికీ తెలుస్తుందండి. దయచేసి నా దగ్గర కరీంనగర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఈరోజు మేము సుద్దాల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు పెందోట జగదీశ్వర్ గారు 30,000 రూపాయలు అందులో ఒక 3,000 చలానా ఛార్జెస్కిని 27,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా బండారి ఏవోలు అని చెప్పేసి ఈ సుద్దాల గ్రామస్తుడు అతను తన తండ్రి పేరు మీద తన పేరు మీద ఇంటి పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన ఇల్లు నిర్మాణం కోసం అనుమతి కోసము పెట్టుకున్నాడు. పర్మిషన్ పెట్టుకుంటే వాటిని అనుమతులు ఇవ్వడం కోసము మన జీపీ సెక్రటరీ గారు 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. అందులో 3,000 రూపాయలు చలానా ఛార్జెస్, 27,000 రూపాయలు అంటే గతంలో ఆయన 14వ తారీఖు నాడు 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈరోజు 20,000 రూపాయలు తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా మన జగదీశ్వర్ గారు పట్టుబడ్డారు. ఆయనని ఈరోజు సాయంత్రము కోర్టులో రిమాండ్ పంపిస్తాం. 30,000 రూపాయలు మొత్తం 14వ తారీఖు నాడు 10,000 తీసుకున్నాడు. ఈరోజు రెడీ హ్యాండెడ్ 20,000 తీసుకున్నాడు. అందులో 3,000 చలానా ఛార్జెస్, మిగతావి 27,000 రూపాయలు లంచం. ఎవరికి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి అందరు తప్ప మా ఇప్పుడు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఇక ముందు ఏమైనా వస్తే మేము పిల్లలను కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తాం. ఇప్పటివరకు అయితే రెండవ నిందితులు ఎవరు లేదు. సరే చాలా అమౌంట్ కూడా డైరెక్ట్ కట్టాలి కదా సార్? వాళ్ళే డైరెక్ట్గా కట్టకూడదు. అసలు ఆయన పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి, అందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫిర్యాదుదారుడు. కానీ ఈయన అన్ని ప్రొసీజర్ అతిక్రమించి లంచం పైసలు తీసుకోవడం కోసం అన్ని నేనే కట్టుకుంటానని చెప్పేసి డిమాండ్ చేసి తీసుకున్నాను. బాధితులు అంటే ఇప్పుడు మా నోటీస్కి వచ్చి ఒకడే, రేపు మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా గతంలో ఇచ్చిన
అనుమతుల మీద విచారించి వాటిని కూడా చేరుస్తాం. వీటిపైన పై అధికారులు అసలు ఏం లేదంటారు సార్? ఇది పరిశీలనలో తేలుతుందండి. ఇప్పటివరకు అయితే మాకు ఏం నా పేరు రమణమూర్తి అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ కరీంనగర్. ఈరోజు ఈ సుద్దాల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు బండారి జగదీశ్వర్ పేరు. ఆయన ఈ సుద్దాల గ్రామస్తుడు పెందోట ఏదోలు చెప్తాను.